Hi friends, welcome back to my channel. Ela unnara andru baunnara nenu kuda chaala chaala baunnanandi ivallaithe inka baunnanu ee roju nenu kotta machine aithe teeskunanu usha janam allulay deluxe teeskunanandi deentho paatu ila oka chinna gift laaga ee thread box aithe icharu deenlo oka 15 varaku threads oka scissor needles packet tape konni bobbins ivanni kuda icharu ఈ నీడిల్స్ వచ్చేసి ఆర్గాన్లోనే ఇచ్చారండి సైజ్ కూడా 14 15 16 ఈ 3 సైజెస్లో ఏదైనా వేయొచ్చు అని చెప్పారు ఒక ప్యాకెట్ ఇచ్చారన్నమాట అలాగే బటన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ థ్రెడ్స్ కూడా ఒక 18 వరకు థ్రెడ్స్ కూడా మనకి ఇది ఫ్రీగానే ఇచ్చారండి ఈ బాక్స్ మెషిన్తో పాటు గిఫ్ట్గా ఇచ్చారు నేను ఈ మెషిన్ తీసుకోవడానికి కారణం ఏంటి అనంటే నేను బయట వాళ్ళు అయితే హెవీగా ఏమీ స్టిచ్ చేయను నేను తక్కువగానే స్టిచ్ చేస్తాను కాబట్టి ఈ మెషిన్ అయితే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది అందుకోసమే తీసుకున్నానండి కానీ కొంచెం హెవీ వర్క్ చేసే వాళ్ళకైతే ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్ అనేటివి అంతగా వర్కౌట్ అవ్వవు అని అయితే నేను అనుకున్నాను నాకు అనిపించింది ఈ క్లాత్ మీద స్టిచ్చెస్ వచ్చేసి నాకు డెమో చెప్పినప్పుడు ఇది చేశారనమాట గుర్తుగా ఉంటుందిలే అన్నట్టు తీసుకొచ్చేసుకున్నాను ఈ మెషిన్లో కాజాలు అయితే సూపర్గా వస్తున్నాయండి షర్ట్ కాజాలు అయితే చాలా బాగా వస్తున్నాయి మనం ఎప్పుడైనా చిన్నపిల్లల షర్ట్స్ అవి కుట్టుకున్నప్పుడు చక్కగా వేసేసుకోవచ్చు అలాగే దీంట్లో మనకి ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు చూసుకోవడానికి ఇలా డెమో బుక్స్ ఒక 2 బుక్స్ అలా ఇచ్చారు ఈ డెమో బుక్స్లో వచ్చేసరికి మనము మెషిన్లో బాబిన్కి దారం ఎలా వేయాలి అలాగే నీడిల్కి దారం ఎలా ఎక్కించాలి ఫుట్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఏ స్టిచ్కి ఏ ఫుట్ పెట్టుకోవాలి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు మనకి ఇంకా డౌట్ లేకుండా చక్కగా కొంచెం అలవాటు అయ్యే వరకు అవి చూసుకుంటే సరిపోతుందండి మనకి ఏంటంటే ఈ మిషన్లో ఒక 21 స్టిచ్చెస్ వరకు ఇచ్చున్నారు బట్ మనం అవన్నీ కూడా మనకు అంతగా ఏమీ యూజ్ అవ్వవు ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ అవి ఇచ్చున్నారు కానీ అవి అంతగా వర్కౌట్ అవ్వవు అని అనిపించింది నాకైతే ఇవన్నీ కూడా మనకి ఫుట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అదంతా ఈ ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారనమాట ఇలా ఒక డెమో బుక్స్ అయితే రెండు ఇచ్చారండి ఇది నేను ఆఫ్లైన్లోనే రాజమండ్రి షాప్లో తీసుకున్నాను షాప్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నాను ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా మనకి ఎలక్ట్రికల్ మెషిన్స్ అంటే కొంచెం ఎక్కువగా రిపేర్స్ వస్తాయేమో అన్నట్టు నేను షాప్కి వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకున్నానండి దీనికైతే 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఈ వారంటీ కూడా ఒక 1 ఇయర్ అయితే మనకి మోటార్కి అయితే ఇచ్చారనమాట 2 ఇయర్స్ పాటు సర్వీస్ ఏదో మొత్తానికి 2 ఇయర్స్ వారంటీ అని చెప్పారు ఇది వచ్చేసి కవర్ ఇచ్చారనమాట మిషన్ పైన తొడగడానికి ఇది నార్మల్ కవర్ లాగే ఉందండి అంత స్ట్రాంగ్ అయితే ఏమీ లేదు బిగినర్స్కి అయితే బాగానే ఉంటుందండి మెషిన్ ఎందుకంటే ఇందులోనే మనకి నార్మల్ స్టిచ్ జిగ్జాగ్ పీకో అన్నీ కూడా వస్తాయి కాబట్టి బాగానే ఉంటుంది అంటే మనం బిగినర్స్ అయినా కూడా మనం బ్లౌజ్ కుట్టుకున్నామంటే శారీకి మళ్ళీ ఫాలో వేయించాలంటే బయటకు వెళ్ళాలి అలా కాకుండా ఇలా సింగిల్ మెషిన్ తీసుకున్నామనుకోండి మనం చక్కగా అన్నీ స్టిచ్ చేసేసుకోవచ్చు అలాగే దీనిలో ఓవర్లాక్ వస్తుంది అని అన్నారు కానీ మామూలుగా మనకి ఒరిజినల్ ఓవర్లాక్ లాగా అయితే రాదు జస్ట్ చూడడానికి మాత్రం లైట్గా ఉంటుంది అంతే పర్ఫెక్ట్ ఓవర్లాక్ అయితే రాదండి ఇది వచ్చేసి మనకి పవర్ కేబుల్ అన్నమాట అలాగే ఇది వచ్చేసి మనకి ఫుట్తో ఆపరేట్ చేసుకుంటాం కదా పెడలో అది ఇలా మోటార్కి సెట్ చేసుకుంటాం కదా అది మామూలు మిషన్స్కి అయితే కొంచెం పెద్దదిగా ఉంటుంది దీనికైతే కొంచెం స్మార్ట్గా బాగుందన్నమాట చూడడానికి చూడాలండి దీన్ని వాడితే కానీ మనకి దీని బండారం ఏంటో తెలీదు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అర్థం అవ్వదు చూసారా ఇలా ఉందన్నమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఇప్పుడు కొత్తగా కూడా వచ్చున్నాయి లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చున్నాయి కానీ ఎందుకులే అవి కొత్తగా వచ్చినవి ఎలా ఉంటాయో ఇవైతే చాలామంది వాడుతున్నారు కదా అన్నట్టు నేను ఈ మిషనే తీసుకున్నాను దీన్ని అయితే చక్కగా ఇలా సింపుల్ ఎలక్ట్రికల్ మిషన్స్ అయితే ఒకవేళ మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తీసుకెళ్ళొచ్చు కదా చక్కగాను అలాగే కొత్తది కాబట్టి నేను కొంచెం ఇలా అలవాటు అనమాట కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టడము అలాగే మనకి అవసరమైనప్పుడు వాడుకొని చక్కగా అవసరం లేదు అని అనిపించినప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చండి ఈ మిషన్కి ఆయిల్ కూడా కింద మనము బాబిన్ పెడతాం కదా ఆ బాబిన్ పెట్టే దగ్గర మాత్రమే ఆయిల్ చేయమన్నారు ఇంకెక్కడ కూడా దీనికి ఆయిల్ ఏమీ వేయాల్సిన పని లేదు ఈరోజు ఇంకా ఇవాళ తీసుకొచ్చానండి ఈ మిషన్ అయితే నేను తీసుకొచ్చిన వెంటనే సర్లే మీతో షేర్ చేసుకుందాము అన్నట్టు చూస్తున్నాను అనమాట నాకు ఈ మిషన్ కొత్తే కాబట్టి కొంచెం తడబడుతున్నానండి
కొంచెం అలవాటు అవ్వాలి కదా, ఇవాళే ఫస్ట్ కాబట్టి అయినా పర్లేదు బాగానే అర్థమైంది. ఇవి వచ్చేసి మామూలు నీడిల్స్ ఏనండి, ఆర్గాన్ నీడిల్స్ ఇచ్చారు. ఫుడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఫుడ్స్ ఇచ్చారు అంతే. ఒకవేళ మనకి ఇంకా ఫుడ్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే విడిగా తీసుకోవాలి అన్నారు. అంటే నార్మల్ ఫుడ్ ఒకటి ఇచ్చారు. నార్మల్ ఫుడ్ తోటే మనకు ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చెస్ చేసుకోవచ్చండి. ఒక పీకోకి మనం ఫుడ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్ మీదే మనకి బ్లౌజ్ హెమ్మింగ్ కూడా చేయొచ్చు అని అన్నారు. చూడాలి అది ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకి బటన్ హోల్ అని చెప్పాను కదా, కాజాలకి షర్ట్ కాజాలకి యూస్ చేసుకునే ఫుట్. ఇవన్నీ కూడా మనకు అంతగా ఏమి యూజ్ అవ్వాలండి. మనకి నార్మల్ ఫుట్, పీకో ఫుట్ ఇవి రెండు ఎక్కువ యూజ్ అవుతాయి. అలాగే నేను గ్యాదరింగ్ ఫుట్ ఒకటి తీసుకుందాము అని అడిగాను. ఏకంగా 500 చెప్పారు. సర్లే ఒకసారి ఆన్లైన్లో చూద్దాము ఎంత ఉన్నాయో అని చెప్పేసి నేను ఆ గ్యాదరింగ్ ఫుట్ అయితే తీసుకోలేదు, ప్రైస్ ఎక్కువైపోయిందిలే అనేసి. అది కూడా తీసుకోవాలి. ఇది వచ్చేసి రఫ్ చేసుకోవడానికి అని చెప్పారు. ఇవన్నీ కూడా ఇంకా మనకి సెలెక్టర్ అని చెప్పేసి, అంటే మనకి స్టిచ్ లెంత్ అవన్నీ కూడా సెట్ చేసుకునేటివి అన్నమాట. బాబిన్ వచ్చేసి నార్మల్ బాబిన్ లాగే ఉందండి, పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంది. ఇంకా నార్మల్ మెషిన్కి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ దీనికి ఈజీగానే అయిపోతుంది. ఇవాళ రోజు బాగుంది కదా అని ఇవాళ మెషిన్ తీసుకొచ్చాను కదా, ఇంకా అందుకని ఇవాళ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏదైనా ఒకటి కొడదాంలే, రోజు బాగుంది కదా అన్నట్టు ట్రై చేస్తున్నానమాట. బాగానే వచ్చిందండి. ఫస్ట్ బాబిన్కి దారం ఎక్కిస్తున్నాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉందండి, నేను ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ మెషిన్ అయితే వాడలేదు. దీనిని యూస్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. అలాగే ఈ మెషిన్ యొక్క ప్రైస్ వచ్చేసి నాకు 13,700 పడిందండి. ఇది గ్యాదరింగ్ ఫుడ్ వచ్చేసి 500 అవుతుంది అన్నారు, ఇంకా అందుకోసం అది నేను తీసుకోలేదు. సర్లే బయట చూద్దాము అన్నట్టు. అలాగే మీకు ఇప్పటి వరకు మెషిన్ లేదు, అన్ని స్టిచ్చెస్కి సరిపడేలాగా ఒక మెషినే తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఈ మిషన్ కన్నా కూడా ఉషాలోనే మనకి క్వీన్ స్టిచ్ ఉంటుంది కదా, అది తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇన్ని స్టిచ్చెస్ వచ్చినా మనం అవన్నీ యూస్ చేసేది ఉండదు, ఏమీ ఉండదు. ఎంబ్రాయిడరీ అవన్నీ కూడా మనకి ఈ మిషన్ మీద అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. చక్కగా అదే మనకి క్వీన్ స్టిచ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో నార్మల్ స్టిచ్ ఉంటుంది, జిగ్జాగ్ ఉంటుంది, పీకో, ఈ 3 స్టిచ్చెస్ ఉంటాయి. విత్ స్టాండ్ కూడా ఉంటుంది కాబట్టి అది బెస్ట్ చాయిస్ అన్నమాట. అన్నిటికీ ఒకే మిషన్ ఇంట్లో ఉన్నట్టు బాగుంటుంది మనకి. నేను మాత్రం ఈ మిషన్ తీసుకోవడానికి కారణం వచ్చేసి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, నాకు రకరకాల స్టిచ్చెస్ ఏమన్నా ఎప్పుడైనా ఒక ఐడియా వచ్చిందనుకోండి ట్రై చేసి మీ అందరికీ షేర్ చేయడానికి బాగుంటుంది కదా అన్నట్టు నేనైతే ఈ మిషన్ తీసుకున్నానండి. మామూలుగా మాన్యువల్ మిషన్స్ తీసుకోవచ్చు, బట్ ఆ మిషన్ తీసుకున్నామంటే దానికి మళ్ళీ మనము ప్లేస్ చూడాలి కదా, అంటే ఉండే మిషన్సే పట్టడానికి మనకి ప్లేస్ ఉండట్లేదు. మళ్ళీ ఇంకొక మిషన్ తీసుకున్నామంటే దానికి మళ్ళీ స్టాండ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ మాన్యువల్ మిషన్స్ తర్వాతేనండి ఎలక్ట్రికల్ మిషన్స్, వాటిపైన మనం ఎంత వర్క్ అయినా చేయొచ్చు. ఈ మిషన్స్ పైన మనము ఒక 2 అవర్స్ చేసేసరికి మిషన్ బాగా హీట్ అయిపోతుంది, ఎక్కువ రోజులు మనకి ఇది లైఫ్ టైం అనేది ఉండదు. కాబట్టి ఓన్లీ హోమ్ పర్పస్ అయితే బాగానే ఉంటుంది ఈ మిషన్ తీసుకోవచ్చు. చూస్తానండి నేను వాడిన తర్వాత నాకు ఎలా అనిపించింది, చక్కగా మీకు కూడా చెప్తాను నేను, అంటే మీరు కూడా తీసుకోవచ్చా లేదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్రెడ్ ఎక్కించడం కూడా ఈజీగానే ఉంది. ఈ నీడిల్కి మనం కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా మిషన్ తోటైనా ఎక్కించేసుకోవచ్చు, లేదా మనం హ్యాండ్ తోటైనా ఎక్కించేసుకోవచ్చు, ఎలా అయినా ఎక్కించేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ పవర్ తోటే రన్ అవుతుందండి ఈ మిషను. అదే ఉషా క్వీన్ అయితే మీరు మామూలుగా కరెంట్ లేనప్పుడు కూడా నార్మల్ మిషన్ ఎలా అయితే కుట్టుకుంటారో అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి మనకు ఒక 9,000 లేదా 12,000 ఎంతో పడుతుందండి, అది కూడా అడిగాను నేను. బట్ నేను కాజా స్టిచ్ ఓవర్లాక్ టైప్ వస్తుంది కదా అన్నట్టు ఈ మిషన్ తీసుకోవడం జరిగింది.
థ్రెడ్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను చీరకు అంచు కుడుతున్నానండి. పీకో చేస్తున్నాను. పీకో కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం అలవాటు అయితే ఇంకా బెటర్గా వస్తుందేమో అని అనిపించింది. కొత్త మిషన్ కాబట్టి కొంచెం తడబడినట్టు అయ్యిందనమాట. ఈ మిషన్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. బట్ నాకు ఎందుకో రిపేర్స్ వస్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోతుందేమో అని నేను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఈ మిషన్. నాకు ఒక అలవాటు ఉందండి, షాప్స్కి వెళ్ళిన తర్వాత ఏ మిషన్ అయితే బెస్ట్ అని నేను వాళ్ళనే అడుగుతాను. అడిగితే వాళ్ళు చెప్తారు కదా, అంటే వాళ్ళకి ఎక్కువ ఏ మిషన్స్ సేల్ అవుతున్నాయి అనేది వాళ్ళు చెప్తారు కదా, దానిని బట్టి నేనైతే ఈ మిషన్ తీసుకోవడం జరిగిందనమాట. చూసారా చక్కగా పీకో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.